Tirupati Chataja Purusha Chatendraja Ajushivendraja Ratitishati Om Namo Venkatesaya Satamanambhavati Karyakramaniki Swagatam Puttina Roju, Pelli Roju, Shasti Purti Taditara Subasandar Bhalalo, Bhaktulaku Tirumala Tirupati Devasthanamula Archaka Swamulache Alaya Prangadam Nundi ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం ఈ ఫోటోలోని మా ముద్దుల తమ్ముడు వెంకట కార్తికేయన్ కి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందించమంటూ అక్కయ్య తన్వి కృష్ణ, తాతయ్య వెంకటరమణ, అమ్మమ్మ లక్ష్మి పద్మజ కుటుంబ సభ్యులు కడప నుండి వ్రాస్తున్నారు. సప్తగిరీసుని ఆశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా చిన్ని కృష్ణుడైన మాధవికి అందించగలరు అంటూ అమ్మ నాగలక్ష్మి, నాన్న లక్ష్మీనారాయణ, చెల్లాయి తమ్ముడు కుటుంబ సభ్యులు ప్రకాశం జిల్లా నుంచి కోరుతున్నారు. మా ముద్దుల మనవడు అద్వితికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆనంద నిలయుని ఆశీసులను అందించమంటూ తాతయ్య, బామ్మ, తల్లిదండ్రులు అమెరికా నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం కర్నూలు నుండి వ్రాస్తున్నారు. మా ముద్దుల కన్నయ్య మనోజ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శేషాద్రి నిలయుని దేవెనలను అందించమంటూ అమ్మ శ్రీలక్ష్మి, నాన్న మహేష్, తమ్ముడు మనస్విన్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా బంగారు తండ్రి నాగశౌర్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆనంద నేలుని ఆశీసులను అందించమంటూ తండ్రి సత్యనారాయణ, తల్లి శుభశ్రీ, అన్నయ్య సిద్ధార్థ్ భీమవరం నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా గారాల పట్టి శన్విత శ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ నాన్న రమేష్ రెడ్డి, అమ్మ శ్వేత, చెల్లాయి, అమ్మమ్మ కుటుంబ సభ్యులు వనపర్తి నుంచి వ్రాస్తున్నారు. పద్మనాభుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా గారాల కుమారుడు ముకుల్ చంద్రకి అందించండి అంటూ అమ్మ అనితారాణి, నాన్న నరసింహారావు, అక్కయ్య కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా దీక్షితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందించమంటూ అమ్మ అజిత, నాన్న బాబు, తాతయ్య బామ్మ బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా పాపాయి మనస్వినికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని ఆశీసులను అందించమంటూ అమ్మ లావణ్య, నాన్న కృష్ణ, అక్కయ్య, అన్నయ్య కుటుంబ సభ్యులు కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః.
ఈ ఫోటోలోని మా ముద్దల మనవడు అనీష్ నారాయణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ తాతయ్య ఆంజనేయులు, అమ్మమ్మ విజయలక్ష్మి, పెద్దమ్మ పెద్దనాన్న కుటుంబ సభ్యులు రామగిరి నుంచి వ్రాస్తున్నారు. నామాల స్వామి దీవెనలతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా సోదరి మీనాక్షికి అందించండి అంటూ సోదరుడు సాయి భగత్, అమ్మ నాన్న తాతయ్య బామ్మ వైజాగ్ నుండి వ్రాస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మొదటి జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా ముద్దుల మేనకోడలు చరిత్రశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ మేనత పద్మ, మేనమామ లోకేశ్వరరావు తల్లిదండ్రులు కోరుతున్నారు. మా చెల్లాయి స్నేహితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీహరి దీవెనలను అందజేయమంటూ అక్కయ్య, అన్నయ్యలు, అమ్మ పల్లవి, నాన్న కిషన్ విశాఖపట్నం నుంచి వ్రాస్తున్నారు. మా శ్రీ మనోహర్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని ఆశీస్సులను అందించమంటూ తండ్రి రాజు, తల్లి సాయిలక్ష్మి, కుటుంబ సభ్యులు కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా పాపాయి అక్షయకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను అందించమంటూ అమ్మ, పెద్దమ్మలు, పెద్దనాన్న, అత్తయ్యలు, మామయ్యలు, కుటుంబ సభ్యులు రేణిగుంట నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం ముంబై నుండి వ్రాస్తున్నారు. మా చిన్నారి స్నేహకి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందజేయమంటూ తల్లిదండ్రులు, అక్కయ్యలు, మామయ్యలు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కోడలు చందనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీహరి దీవెనలను అందజేయమంటూ మహబూబ్ నగర్ నుంచి మామయ్య రాఘవేందర్, అత్తయ్య మాధవి, నానమ్మ, అక్కయ్య కోరుతున్నారు. లక్ష్మీనారాయణుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా చక్రీస్కు అందించండి అంటూ తాతయ్య బాబూజీ, నానమ్మ భాగ్యలక్ష్మి, అత్తయ్య బావ కుటుంబ సభ్యులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా తమ్ముడికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వడ్డీ కాసల స్వామి దీవెనలను అందించమంటూ అన్నయ్య నవీన్, తాతయ్య ఈశ్వరయ్య, అమ్మ నాన్న కురుమూర్తి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వారందరికీ ఆ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీద ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభానే ద్యోతిష్మాగస్తేజస్మానాతపగ్స్తపన్నభితపన్. పుట్టినరోజు శుభాకాంక్షలను వెంకటాచలపతి దివ్యాశీసులను మా బాబు సాత్విక్కు అందించండి అంటూ నాన్న సురేష్, అమ్మ శైలజ, తాతయ్య బామ్మ కుటుంబ సభ్యులు ఖమ్మం నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా అక్కయ్య కావ్యశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దీవెనలను అందజేయమంటూ తమ్ముడు హేమంత్, అమ్మ మాలినీదేవి, నాన్న ప్రభాకరరావు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. మా అబ్బాయి సాయి కిరణ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వడ్డీ కాసల స్వామి దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు సుభాషిణి, శ్రీనివాసులు, బంధుమిత్రులు మారుతీనగర్ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం ముంబై నుండి వ్రాస్తున్నారు. మా అమ్మ కావ్య గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ కుమార్తెలు, కుమారులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. నా శ్రీమతి త్రివేణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ భర్త నారాయణ, అమ్మమ్మ తులసమ్మ, తాతయ్య వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను దేవదేవుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్కేతుర్షషా మే చక్రేర్భాగం దేవేభ్యో విదదాశ్చాయం చ చంద్రమా ఆశ్చరతి దీర్ఘమాయుః. ఖమ్మంలో ఉన్న మా అన్నయ్య సాయి గోపాల్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ చెల్లయ్య అంజు, నాన్న సతీష్ రెడ్డి, అమ్మ గీత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా శ్రీవారు నవీన్ చంద్రకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వెంకటనాథుని దీవెనలను అందించమంటూ భార్య విజయలక్ష్మి ప్రొద్దుటూరు నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు స్వామివారి దివ్యాశీస్సులను మా నాన్న శ్రీనివాసరావు గారికి అందజేయండి అంటూ కుమారుడు చెన్నకేశవరావు, కుమార్తె విజయ దుర్గా భవానీ, భార్య సుజాత కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. మా మరిది నరసింహారెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందజేయమంటూ వదిన కవిత, అన్నయ్య మల్లికార్జున్, భార్య, అమ్మ, నాన్న రంగారెడ్డి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా తల్లి ధరణి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వైకుంఠ వాసుని దీవెనలను అందించమంటూ కుమారుడు చాణిక్య, కుమార్తె చందన, భర్త శివప్రసాద్ పెరుమళ్ళపల్లి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గరుడధ్వజుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధాచ్చోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా అబ్బాయి రాజేష్, కోడలు యామిని దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ భారతి, నాన్న కృష్ణమూర్తి, చెల్లాయి, బావ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కోనేటి రాయిని ఆశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా తల్లిదండ్రులు సత్యవేణి, లక్ష్మణమూర్తి దంపతులకు అందజేయమంటూ కుమార్తె సుప్రజ, కుమారుడు శ్రీచరణ్ తల్లిదండ్రులు విశాఖపట్నం నుంచి వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులైన కనకలక్ష్మి, నాగశంకరరావు దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను నామాల స్వామి దీవెనలను అందజేయమంటూ కుమార్తెలు లక్ష్మీ, లలిత, గాయత్రి కుటుంబ సభ్యులు యలమంచిలి నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా విశ్వనాథం, భవ్య దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ అమ్మ కనక మహాలక్ష్మి, నాన్న కూరేశ్వరరావు కుటుంబ సభ్యులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. మా హోం ప్రసన్నరాజు, శ్రీహారిక దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ పవన్, సంతోషమ్మ, రామకృష్ణ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శ్రీదేవి, భూదేవి సమేత శ్రీపతి శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకున్నటువంటి దంపతులకి శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలగాలని శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి. మా కుమార్తె అనితకి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ లక్ష్మీ నిలయుని దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు విజయలక్ష్మి, ఆంజనేయులు, భర్త చెల్లాయి కుటుంబ సభ్యులు రామగిరి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు మా బాబు రోహిత్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ అమ్మ జ్ఞానశ్రీ, నాన్న కుమారస్వామి, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మనవరాలు ధృతి లక్ష్మికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ, తల్లిదండ్రులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం ఒంగోలు నుంచి వ్రాస్తున్నారు. మా పాపాయి సాయి దీక్షితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను సప్తగిరీసుని దీవెనలను అందజేయమంటూ తల్లి అంజనీదేవి, తండ్రి మదన్ కుమార్, అమ్మమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మా నాన్న వెంకటరమణ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ
కుమార్తెలు లక్ష్మి ప్రవళిక, లక్ష్మీ లావణ్య కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారులందరికీ శ్రీ స్వామివారి ఆశీర్వాదం కావాలని తద్విష్ణో పరమం పదవం సదా వక్షంతి సూరయ దేవీ వచక్షురాతకం తబ్రిప్రాసో విపన్నవో జాగ్రవాగం తస్సమిందతే విష్ణోర్య పరమం పదం. ఈ ఫోటోలోని మా అక్కయ్య ఇందిర, బావ మల్లికార్జున దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ చెల్లై సంధ్య, తమ్ముడు సతీష్ కుటుంబ సభ్యులు ఆధుని నుంచి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి దివ్యాశీసులను మా కుమార్తె అల్లుడైన జాహ్నవి హర్షన్లకు అందించండి అంటూ తల్లి హైమావతి, తండ్రి జనార్దన్, తమ్ముడు సాయి హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని రజిత, శశీందర్ రెడ్డి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ అమృత, రాఘవేందర్ కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ నుంచి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దీవెనలను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా అమ్మ నివేదిత, నాన్న నరసోజీరావు దంపతులకు అందించమంటూ కుమారులు వైభవ్, భువన్, అమ్మ నాన్న కుటుంబ సభ్యులు బళ్ళారి నుంచి కోరుతున్నారు. మా అమ్మ లీలావతి, నాన్న నాగేశ్వరరావు దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ కుమార్తెలు లావణ్య, రేణుక, కుమారుడు జయసింహ నంద్యాల నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా అన్న సోమనాథమూర్తి, వదిన సుజాత దంపతులకి పెళ్లిరోజు సందర్భంగా శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దివ్యాశీసులను అందించమంటూ చెల్లై శ్యామలాదేవి, బావ గురురాజారావు కుటుంబ సభ్యులు కర్నూలు నుంచి కోరుతున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఆ వైకుంఠనాథుడి ఆశీస్సులు మీ దంపతులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురు ససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ భచంద్రమా స్థిరతి దీర్ఘమాయో. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ కుమార్తెలు భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, కుమారుడు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి దివ్యాశీసులను మా తల్లిదండ్రులైన సుజాత, శేఖర్ దంపతులకు అందించమంటూ కుమార్తె లిఖిత, వాసవి, బాబాయిలు, నానమ్మ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా అక్కయ్య సాయి ప్రసన్న, బావ జనార్దన దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఆశీసులను అందించమంటూ తమ్ముళ్ళు సాయి కిరణ్, సంతోష్ కుమార్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దీవెనలతో పాటు పెళ్లిరోజు శుభాకాంక్షలను మా కుమార్తె రోజాబాయి, అల్లుడు కోటేశ్వర్ దంపతులకు అందజేయమంటూ అమ్మ నాన్న కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అన్న లవన్న, వదిన లావణ్య దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందించమంటూ కర్నూలు నుండి తిమ్మన్న కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శేషాద్రి నేలుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శతంజీ వత్సరదో వర్ధమానమిశ్చపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా కుమారుడు వెంకటేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి శుభాశీసులను అందించమంటూ అమ్మ జయంతి, నాన్న నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు కొట్టాల నుంచి కోరుతున్నారు. మా అబ్బాయి శ్రీరామ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ నాన్న కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా కుమార్తె నిఖితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను,
తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ అమ్మ వినతి, నాన్న రామ్మోహన్ రెడ్డి, తాతయ్య, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు అనంతపురం నుండి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా కుమారుడు యోగేష్కు అందించండి అంటూ నాన్న షణ్ముఖం, అమ్మ యశోద బెంగళూరు నుండి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్చుతుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం హీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భౌతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517507.